Please do not smoke and drink alcohol. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గైస్, నా పేరు ఉమేష్ అండి. ఈరోజు మనం ఈ వీడియోలో చాక్లెట్స్ ఎంత ప్రమాదకరమో దీని గురించి మనం చెప్పబోతున్నాం అనమాట. మీలో ఎవరైనా సరే డైరీ మిల్క్ అంటే చాక్లెట్లు ఇలాంటివి తింటుంటే దయచేసి స్టాప్ చేయండి అండ్ ఈ వీడియోలు అందరికీ షేర్ చేయండి అనమాట. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో అనమాట. సో రాజస్థాన్లో ఒక చిన్న పిల్లవాడు డైరీ మిల్క్ తినడం వల్ల చనిపోయినాడు అనమాట. తన తండ్రి డైరీ మిల్క్ కొనుక్కొచ్చి తేవడం అయితే జరుగుతుంది, ఆ పిల్లగాడు చూసుకోకుండానే తినడం అయితే జరుగుతుంది అనమాట. ఆ క్రమంలో అతనికి ఫుడ్ పాయిజన్ అవుతుందన్నమాట. తీరా డైరీ మిల్క్ ఓపెన్ చేసి చూస్తే వేరేది, దాంట్లో తెల్తెల్ల పురుగులు ఉన్నాయన్నమాట. ఆ చాక్లెట్ మనం ఇట్లా ఇంచితే లోపల పురుగులు ఉన్నాయన్నమాట. సో ఇలాంటి ప్రోడక్ట్స్ కూడా వస్తున్నాయన్నమాట. మీరు ఎక్స్పైర్ డేట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ చూస్తుంటారా? అది కాకుండా మనం ఎప్పుడైనా సరే చాక్లెట్ ఏదైనా తినాలనుకుంటే ఖచ్చితంగా ఇంచి చూసుకోవాలన్నమాట. ఈ మధ్య పురుగులు పడినవి కూడా సేల్ చేస్తున్నారనమాట. సో ఈ వీడియో ద్వారా నేను ఒకటే చెప్పాలనుకుంటే, మీ పిల్లలకి ఎవరికైనా సరే ఒకతూరు చాక్లెట్ కొని ఇవ్వాలా అనుకుంటే 10 తూర్లు ఆలోచించండి. ఒకవేళ మీరు పిల్లలకి చాక్లెట్ ఇస్తున్నారు అంటే డైరీ మిల్క్ అయినా సరే ఏదైనా సరే దాన్ని ఇట్లా పొడి పొడి చేసి చూడండి అనమాట. దాని లోపల పురుగులు ఉండొచ్చు, ఇంకేమైనా ఉండొచ్చు అనమాట. సో చాక్లెట్లు అయినా సరే ఏదైనా బయట నుంచి ఒక పదార్థం మీరు కొనుక్కొని తీసుకొస్తున్నారు అంటే దాన్ని 1 to 10 తూర్లు చెక్ చేసి ఇవ్వండి పిల్లలకి. ఎందుకంటే పిల్లలకి చిన్న ఒక 2% పాయిజన్, ఫుడ్ పాయిజన్ అయినా సరే తట్టుకోలేరనమాట. 25 ఇయర్స్ అబో వాళ్ళు ఫుడ్ పాయిజన్ అయినా తట్టుకోగలరు, కానీ చిన్న పిల్లలు 6 ఇయర్స్, 10 ఇయర్స్, 10 ఇయర్స్ బిలో ఉన్న పిల్లలు వచ్చే ఫుడ్ పాయిజన్ అనేది తన బాడీ అనేది సపోర్ట్ చేయదనమాట. చిన్న పిల్లలకి మీరు ఏదైనా కొనించి ఇవ్వాలనుకుంటే 1 to 10 తూర్లు ఆలోచించండి. ఈ వీడియో మీ బంధువులకి, మీ మిత్రులకి అందరికి షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి తెలియాలన్నమాట, ఎవరైతే చాక్లెట్స్ ఎక్కువ తింటున్నారో వాళ్ళకి తెలియాలన్నమాట. సో ఇంతటితో ఈ వీడియో ముగిసిన అండ్ ఫస్ట్ టైం ఎవరైతే వీడియో చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా, జై హింద్.